Hi, good morning friends. How are you? Raju sir classes. Subscribe and like jayandi. Adhe vidhanga friends ki share jayandi. Today current affairs. Emunnayi today current affairs lo mukhyamaina amshalu. Telangana vahanalanni. Next adbhutanga em jarugutundi prapancham meeda. ఓకేనా ఓఎన్జిసి చైర్మన్ ఎవరు, ఎవరికి ఏమేమి వచ్చింది అవార్డ్స్, ఓకేనా ఇంకా ఫీఫా వరల్డ్ కప్లో ఫైనల్కి ఎవరు పోతారు అనే విషయం, ఎవరు పోతారు ఇవన్నీ అంశాలు మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. కొంచెం టైం కొంచెం స్కిప్ చేయకుండా మంచిగా వినాలి. అంటే ఒక్కొక్కటి ఏది ఎటువంటి క్వశ్చన్ వస్తుందో కొంచెం రికార్డు కూడా దగ్గర పెట్టుకుని ఒక బుక్ పెట్టుకొని రాసుకోవాలి. ఏదో జస్ట్ అట్లా టూకీగా చూసుకుంటూ పోవడం కాదు. కొంతమంది జస్ట్ 2% 1% ఏం చేస్తున్నారంటే మొబైల్ను మంచి దగ్గర పెట్టుకొని నిన్న క్లాసులను రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళు మంచిగా దగ్గర మంచిగా రాసుకుంటున్నారు నోట్స్. తెలంగాణ వాహనాల సంఖ్య ఎంత? 1,50,62,724 వాహనాలు. తెలంగాణ జనాభా 3,03,50,00,000 అయితే నిజానికి దాంట్లో సగానికి బదులు వెహికల్స్ ఉన్నాయి. అంటే చూడండి, అంటే ఇంటింటి కాదు, ఒక్కొక్క ఇంట్లో 4-5 వెహికల్ కథ కథ. అంటే జనాభాలో సగం ఉన్నట్టు వచ్చినాయంటే చెప్పండి, 1,51,62,724 వాహనాలు. ఓకేనా. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ను డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించాడు. ఓకేనా. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలి? రాష్ట్రపతి చేయించాలి. ఓకేనా. అంటే ప్రమాణ స్వీకారాలు కూడా ఎవరితోటి ఎవరు జరుగుతుంది అనేది, అంటే ఒక్కొక్క సంఖ్యను పెంచుతున్నది. ఓకేనా. నెక్స్ట్ సంజయ్ కుమార్ అంటే ఇప్పటికీ ఉన్నటువంటి సంఖ్య 34-30 వరకు వచ్చింది. ఇంకా 4 కూడా నింపితే చాలా బాగుంటుంది. గవర్నర్ ఆరిఫ్కు, మహమ్మద్ ఆరిఫ్కు కేరళ సర్కార్ షాకు. యూనివర్సిటీల ఛాన్సలర్ ఎవరంటే గవర్నర్ వైస్ ఛాన్సలర్ను ఒక ప్రధాన ప్రొఫెసర్ను పెడతారు యూనివర్సిటీలో. అయితే గవర్నర్లు పెద్దవారు, ఛాన్సలర్. ఈ మధ్యలో రాష్ట్రాల ప్రభుత్వాలకును గవర్నర్కు మధ్య చాలా గవర్నర్కు మధ్య భేదాభిప్రాయాలు జరగడం వల్ల నిజానికి గవర్నర్కి ఛాన్సలర్గా ఉండడం అవసరం లేదు అని చెప్పి అసెంబ్లీ తీర్మానం పెట్టి బిల్లు పెట్టింది. ఎవరు? గవర్నర్కు బిల్లు పెట్టింది. ఎక్కడంటే కేరళ సర్కార్ పెట్టింది. ఓకేనా. కేరళ సర్కార్ పెట్టింది మహమ్మద్ ఆరిఫ్కు. ఓకేనా. ఊరాటం అంటే ఈయనకి యూనివర్సిటీలతోటి పని లేదు అనేది. ఈ విషయాన్ని ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ మంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఆల్రెడీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగుతున్నది. ఓకేనా. అంటే చూడండి, కేరళ ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసింది, సంబంధం లేదు గవర్నర్కు యూనివర్సిటీలతో సంబంధం లేదు. ఓకేనా అని చెప్పేసింది. అంటే జాగ్రత్త, ఏం జరుగుతుంది కరెంటు న్యూస్. ఓకేనా అనేది. నెక్స్ట్ అంటే రాజ్యాంగంలో రాయబడ్డది యూనివర్సిటీల యొక్క ఛాన్సలర్ ఎవరు? గవర్నర్ అన్నది వలన అది మాకు అవసరం లేదు అని చెప్పేసి మేమే అన్ని తీర్మానం చేసుకుంటున్నారు. నెక్స్ట్ రెండు జపాన్ కాబట్టి డిసెంబర్ ఫోర్టీన్త్ బీఆర్ఎస్ భారత రాష్ట్రీయ సమితి తెలంగాణ కేసీఆర్ ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేస్తున్నాడు. అదేవిధంగా అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ఓకేనా. అంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అక్కడ నుంచి ఈ రోజు నుంచి అక్కడ నుంచి జరగడం జరుగుతుంది ఢిల్లీ నుంచి. అంటే కామెంట్ చేయడం కాదు, ఇప్పుడు 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ పార్టీ పుట్టింది, టీఆర్ఎస్. ఏం చేస్తుంది ఇది అంటే లాస్ట్కి ఏం చేసింది, చిన్న చిన్న మొరకైతే రాష్ట్రాన్ని రెండు దఫలు తీసుకున్నది. ఇప్పుడు మూడో దఫకు పరిపాలన పోతుంది. ఓకేనా. అంటే చూడు, మూడో దఫకు అంటే ఏం జరుగుతుందో కథ, రైట్? అదేవిధంగా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఎందుకు తక్కువ అంచనా వేయాలి? ఎవరు తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళ ప్రయత్నంగా వారు కొట్లాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. మన విధంగా మనం కొట్లాడుతూనే ఉండాలి. చదువు పట్ల ఒత్తనే కాదు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, మరి మన పని కూడా మనం చేయాలి. రెండు జపాన్ కంపెనీలు పెట్టుబడి 574 కోట్లు తెలంగాణకు. 574 కోట్లతో జపాన్ కంపెనీలు రెండు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి నిన్న వచ్చినాయి. అదేవిధంగా ఒప్పందం కూడా జరిగింది. 574 కోట్ల రూపాయలు తెలంగాణలో వెచ్చించాలి. అంటే దాన్ని కట్టడానికి కానీ, అక్కడ విద్యా ఏంటిది, అక్కడ అభివృద్ధికి కానీ, అక్కడ పని కానీ, అనేక సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇవాళ అమెరికా ఎందుకు డెవలప్ అవుతుందంటే మనం వాడేటువంటి ప్రతి గూగుల్ కాన్సెంట్, ప్రతి ఒక్క యూట్యూబ్ కాన్సెంట్, ప్రతి ఎవ్రీ పైసా ఎక్కడ పోతుంది, అమెరికా పోతుంది. అంటే ప్రపంచంతో బిజినెస్ చేస్తాను. ఎవరు హూ ఇస్ బిజినెస్ కనెక్ట్ విత్ ఇంటర్నేషనల్, అక్కడ స్టేట్ డెవలప్ అయి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ కూడా మామూలు కాదు, కేటీఆర్ గారు ఒకనా ఆ పని మీదే ఉన్నాడు, రైట్? ఓకే. 574 కోట్లు డయాలసిస్ సెషన్లు 50 లక్షలు, దీనికై 700 కోట్లు. నిజానికి ఈ రోజులలో కిడ్నీ సంబంధమైన వ్యాధులు బాగా వస్తున్నాయి.
షుగర్ కానీ బీపీ కానీ హైయెస్ట్ వేయడం వల్ల 700 కోట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం అయ్యో ఏంది పరిస్థితి అని చెప్పేసి 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆరోగ్యం పట్ల. ఓకేనా, డయాలసిస్ సెంటర్లు, డయాలసిస్, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తేనే కొంచెం షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటి వ్యాధులు కంట్రోల్ పెట్టుకున్నట్లయితే, కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఓకేనా దీని మీద కొంచెం సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ స్పేస్ టూరిజం, ఎట్ రేట్ ఆఫ్ హైదరాబాద్ మీద ఒకటి స్పెయిన్ కంపెనీ, స్పెయిన్ కంపెనీ హాలో స్పేస్ అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు ఈ రెండు కలిసి, ఎవరు స్పెయిన్ కంపెనీ అటువంటి ఎవరు, హాలో స్పేస్ అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, వీళ్ళిద్దరు సంయుక్తంగా కలిసి ఒక క్యాప్సూల్ ని నిర్వహించారు. ఏం నిర్వహించారు? క్యాప్సూల్ ని నిర్వహించారు. క్యాప్సూల్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగం క్యాప్సూల్ నిర్వహించారు. ఇది 37 కిలోమీటర్ల ఎత్తుకు పోయి, 37 కిలోమీటర్ల ఎత్తుకు పోయి ఆ బెలూన్ మళ్ళీ 40 నిమిషాల తర్వాత అది భూమికి సురక్షితంగా వచ్చి ల్యాండ్ అయింది. అంటే రేపు పొద్దున రాకెట్ లో ప్రయాణం చేసిన తర్వాత రాకెట్ లో దానికి బయటికి సురక్షితంగా ల్యాండ్ అయి దిగడానికి కావలసినటువంటి క్యాప్సూల్ ను ఓకేనా హాలో స్పేస్ అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవడం జరిగింది. అంటే రేపటి దాంట్లో కూసున్నా కానీ ఆ బెలూన్ లో కూసున్నప్పటికీ కూడా కావలసినటువంటి విధంగా సౌకర్యాలు కూడా ఆక్సిజన్ అన్ని ఉంటాయి, సురక్షితంగా ల్యాండ్ అవుతూ వచ్చి సురక్షితంగా, అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే పేలిపోవడం లాంటివి జరగవు. ఓకేనా, జరగకుండా సక్సెస్ అయింది. నిన్న హలో స్పేస్ అండ్ టిఐఎఫ్ సంయుక్తంగా నిర్వహించినటువంటి 37 కిలోమీటర్ల పైకి పోయింది, 37 కిలోమీటర్ల పైకి పోయి ఎంత 40 నిమిషాల తర్వాత అనంతరం కిందికి వచ్చి ల్యాండ్ అయింది, సురక్షితంగా ల్యాండ్ అయింది. ఓకే, సంతోషమే. నెక్స్ట్ అర్జున్కు స్పాన్సర్షిప్, చెస్ లో ఉన్నటువంటి అర్జున్ ఇతను ఒక స్పాన్సర్, ఒక కంపెనీ ఇతన్ని అడ్వర్టైజ్మెంట్ గా తీసుకున్నది. అతని సంవత్సరానికి యాన్యువల్ ఎంత అంటే 12 కోట్ల 4 లక్షలతోటి తీసుకుందండి, 12 కోట్ల 40 లక్షలతోటి అతన్ని అగ్రిమెంట్ చేసుకున్నది చెస్. అంటే చూడండి, స్పోర్ట్స్ మ్యాన్లకు ఏముంటుందంటే, ఏదైనా ఒకవేళ స్పోర్ట్స్ ఒక హైయెస్ట్ వచ్చినట్లయితే వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళని తీసేసుకొని వాళ్ళ స్పాన్సర్షిప్, ఆ కంపెనీ పట్ల కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ కానీ అతను ఇంకే కంపెనీ కానీ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే కూడా ఆ కంపెనీ ఆశ్రయించాలి. ఓకేనా, ఆ కంపెనీ ఆశ్రయించాలి. ఓకేనా, దీని మీద ఒప్పందం జరిగింది. ఎంత అర్జున్ కు స్పాన్సర్షిప్ ఇచ్చింది? 12 కోట్ల 40 లక్షలతోటి. నెక్స్ట్ ఈ వీణా నాయర్ ఎవరు, నాగేశ్వరరెడ్డి ఎవరు, అర్ణ కుమార్ ఎవరు, జెలెన్స్కీ స్టోరీ ఏంటిది చూద్దాం. వీణా నాయర్ అంటే ఆమె భారత సంతతి మహిళ, ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. ఈమె సైన్స్ లో అద్భుతంగా బోధించడం వల్ల, వీణా నాయర్ అద్భుతంగా బోధించడం వల్ల ఈమెను ప్రైమ్ మినిస్టర్ ఫ్రైజ్ కు, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రైజ్ కు ఎంపిక చేయడం జరిగింది. వీణా నాయర్ భారత సంతతి మహిళ, ఆస్ట్రేలియాలో ఒక టీచర్ గా పనిచేస్తున్నటువంటి టీచర్, సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నది. ఈమెకు ఏంటిది ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ నాగేశ్వరరెడ్డి, ఏషియన్ గ్యాస్ట్రాలజిస్ట్ ఈయన నాగేశ్వరరెడ్డి, ఇతను డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ అర్ణ కుమార్ సింగ్ ఎవరంటే, ఇతను నా ఓఎన్జిసి చైర్మన్. ఇప్పుడు ఎవరైనా ఓఎన్జిసి చైర్మన్గా అర్ణ కుమార్ సింగ్ను, ఈ నేచురల్ గ్యాస్ కమిషన్ చైర్మన్గా అర్ణ కుమార్ సింగ్ను నియమించడం జరిగింది. జెలెన్స్కీ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2022, నిజానికి నేను ఒప్పుకోవచ్చు. ఎట్టి పర్సన్, ఒక దేశానికి కావాల్సినటువంటి ప్రెసిడెంట్షిప్ అనేది లక్షణం, ఒక అధ్యక్షునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. చిన్న దేశమైన రష్యాకు ఏ కొంచెం బెదరకుండా ఉన్నాడు అతనికి. ఓకేనా, అతనికి ఈ పర్సన్, ఇయర్ ఆఫ్ ది పర్సన్ అవార్డు 2022 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అమెరికా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. ఇంతవరకు ఏంటంటే కేంద్రక సంలీనం అనేది కంట్రోల్ కాదని ఉండేది. కేంద్రక సంలీనం అనేది కంట్రోల్ కాదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే న్యూక్లియర్ ఫిజియన్ అంటారు. ఏమంటారు? న్యూక్లియర్ ఫిజియన్ అంటారు. ఫిజియన్ కేంద్రక సంలీనం కంట్రోల్, కేంద్రక విద్యుత్ కంట్రోల్ అవుతుంది, న్యూక్లియర్ రియాక్టర్ కంట్రోల్ అవుతుంది. అయితే నిన్న జరిగిన ఎక్స్పెరిమెంట్లో
కేంద్ర సమ్మేళనం కూడా కంట్రోల్ అవుతున్నది. అంటే మానవుడు ఈ శిరజ ఇంధనము పెట్రోల్ డీజిల్ లాంటివి తయారు చేసి అనవసరంగా ఇబ్బంది ఏం లేదు, హైడ్రోజన్తో కావాల్సిన పుష్కల శక్తిని దేశ దేశాలకు కానీ ప్రపంచానికి కావాల్సిన ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. అంటే కేంద్ర సమ్మేళనం సూర్యుడు వద్ద నక్షత్రాల వద్ద జరిగే చర్య, హైడ్రోజన్ బాంబు లో జరిగే చర్య ఏంటిది, న్యూక్లియర్ ఫ్యూజన్ అవి ఎప్పుడు స్టార్ట్ అయ్యే చర్యలు. అటువంటి చర్యలు కూడా కంట్రోల్ చేయవచ్చు భూమి మీద అని, అటువంటి చర్యలు కూడా కంట్రోల్ చేయవచ్చు భూమి మీద అనేసి దాని మీద సక్సెస్ అయింది అమెరికా. ఓకేనా, దాన్ని ప్రపంచ దేశాలకు అన్నిటికి అనువర్తించినట్లయితే ఇక ఇంధన కొరత అనేది మనకు రాదు. ఇప్పటికే ఇంధనాలు, శిలజ ఇంధనాలు భూమిలో తగ్గిపోతున్నాయి రాను రాను. అది కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఎత్తుకోవాలి, ఒక సాంప్రదాయక ఇంధనాన్ని ఎత్తుకోవాలి, ఒక రినెవబుల్ ఫ్యూయల్ ఎత్తుకోవాలి. ఒక పవన విద్యుత్ కావచ్చు, ఒక అలల విద్యుత్ కావచ్చు, ఒక భూగర్భోష్ణం కావచ్చు, బయోమాస్, బయోగ్యాస్, బయోడీజిల్, బయోపెట్రోల్ అదే విధంగా హైడ్రోజన్తో నడిచేటువంటి కేంద్రక సమ్మేళనం. ఇది హైయెస్ట్ శక్తిలో కాలుష్యం లేని ఇంధనము అంటే కేంద్రక సమ్మేళనం, కాలుష్యం లేని ఇంధనము అంటే హైడ్రోజన్ ఇంధనం. ఆ ఇంధనము ఇప్పుడు రాబోతున్నది. ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సక్సెస్గా రావచ్చు. ఓకేనా, సక్సెస్ అమెరికా అపరిమితమైన ఇంధన దిశగా అద్భుతం. ఓకేనా, అన్ని పేపర్లో రావడం జరిగింది ఈ విషయం. అంటే చూడండి, ఇవాళ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్లో టీఎస్ వాహనాలు 1,50,62,724, 1,51,62,724, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సంజయ్ కుమార్ ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఓకేనా, ప్రధాన న్యాయమూర్తి ఎవరు, డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించాడు. ఎవరిని, సంజయ్ కుమార్ను. నెక్స్ట్ వన్, గవర్నర్ ఆర్ఫ్కు ఊరాట. ఓకేనా, అంటే చూడండి, అతని ఛాన్సలర్ గా పనిచేయ అవసరం లేదు నువ్వు, ఇక లేదు నీకు అని చెప్పి కేరళ ప్రభుత్వం. నెక్స్ట్, December 4 బీఆర్ఎస్ 2 జపాన్ కంపెనీలో పెట్టుబడి 574 కోట్లు, డయాలసిస్ సెంటర్లకు 700 కోట్ల విడుదల చేసింది, 700 కోట్లు. నెక్స్ట్, అదే విధంగా ఈడ ఒక విషయం తప్పింది. ఓకేనా, ఇంకా స్పేస్ టూరిజం. ఓకేనా, హలో స్పేస్ అనేది టీఐఎఫ్ఆర్ సంస్థతో కలిసి క్యాప్సూల్ను, మన దగ్గర లేనటువంటిది ఏంటంటే మనకు రాకెట్ ప్రయోగం జరుగుతుంది, కానీ రాకెట్ ప్రయోగం జరుగుతుంది కరెక్ట్, కానీ రాకెట్లో తిరిగి రావడానికి క్యాప్సూల్ లేదు. ఏం లేదు, క్యాప్సూల్ లేదు మనకు. ఆ క్యాప్సూల్ను అభివృద్ధి చేయడానికే, డెవలప్ చేయడానికే జరిగినటువంటి దాంట్లో వీళ్ళు ఎవరు, హలో స్పేస్ స్పెయిన్ సంస్థ అయినటువంటి మరియు టీఐఎఫ్ఆర్ ఇద్దరు కలిసి సంయుక్తంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కంపెనీ ఈ ఇద్దరు కలిసి నిర్మించినటువంటిది. ఓకేనా, ఒక క్యాప్సూల్ నిర్మించారు, సక్సెస్గా దిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ మొరాకో ఇవాళ ఉంటుంది ఫిఫా, అసలు ఏం జరుగుతుందో. ఓకేనా, ఇందులోకి ఫైనల్ పోతుంది, ఎవరి వశం ఉందో. అర్జున్కు స్పాన్సర్షిప్గా 12,40,00,000తోటి కంపెనీ ఒక స్పాన్సర్షిప్ ఇచ్చింది. ఒకవేళ ఒక చెస్లో అర్జున్ ఏ ఆట ఆడన్నా అనుకో, చెస్లో మంచి చెస్లో రాణిస్తున్నాడు. వీణా నాయర్ ప్రైమ్ మినిస్టర్ నాగేశ్వర రెడ్డికి డాక్టర్ ఆఫ్ సైన్స్, డాక్టర్ నాగేశ్వర రెడ్డికి ఏంటిది, డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు. ఈ ఇయర్ డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు ఎవరికి ఇచ్చింది, నాగేశ్వర రెడ్డికి ఇచ్చింది. అరుణ కుమార్ సింగ్ అంటేనా ఓఎన్జిసి చైర్మన్ అరుణ్ జెలెన్స్కి పర్సన్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వము 4,722 పోస్టులకు గాను నర్స్ పోస్టు రిలీజ్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతున్నది. అంటే జాగ్రత్త, నర్సు కోర్సు ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటళ్లలో ఒక ఆథరైజ్ నర్స్గా ఈ ప్రైవేటు దవాఖాన పొంటి తిరిగేదానికంటే జస్ట్ ఒక 8 అవర్స్ డ్యూటీ చేసి ప్రభుత్వ నిర్వహణలో పాల్పంచుకునేటట్టుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అనవసరంగా మనం, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అది వేరే ఉంటుంది, 4,722 పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దిస్ ఇస్ టుడే కరెంట్ అఫైర్స్. ఓకే, కేంద్రక సమ్మేళనం జాగ్రత్త. అమెరికా కేంద్రక అనియంత్రణ చర్య అనే పద్ధతి నియంత్రిస్తుంది ఇప్పుడు, అనియంత్రణలోనే ఉండే. అంటే చూడండి, రోజు ఎటువంటి మార్పులు వచ్చినాయో, నియంత్రణలోకి వచ్చింది అది. అంటే ఒక నియంత్రణ జరిగింది అంటే వాళ్ళు ప్రపంచాన్ని జయించినట్టే, నాకు తెలిసిన ప్రకారం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.